ఏది గీతాలు పెంచావా? అవునమ్మా, వాళ్ళు అర్థాకరిత్ర చూడలేకపోయారు. మనిషికి ఒక 100 రూపాయలు చొప్పున పెంచితే మనకేం తెలియపోదమ్మా, వాళ్ళ అవస్థ తీరిపోతుంది, మన వ్యవస్థకు ప్రతిష్ట కూడా పెరుగుతుంది. మాధవ్, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? 8 కోట్ల ఆస్తికి వారసుడివి, సాధారణమైన గుమాస్తాల పక్కన కూర్చొని వాళ్ళ తెచ్చిన భోజనం తింటావా? అది మనకెంత అప్రదిష్ట! అప్రదిష్ట కాదమ్మా, బంగారు పీటల మీద కూర్చున్న, వెండి పళ్ళాల్లో భోంచేసిన మనిషి తినగలిగేది పట్టిరు అన్నమేనమ్మా. మనం ఈ మహల్లో బంగారు ముద్దలు తింటున్నాం. నేను చేసిన పని నీ మనస్సుకు నొప్పి కలిగిస్తే ఐఎమ్ వెరీ సారీ. తుంచుకొచ్చి వాన పువ్వు కోసుకొచ్చి కొప్పులొంగ పెడితే ఏం తప్ప, మంచు మొక్క తుంచుకొచ్చి వాన పువ్వు కోసుకొచ్చి కొప్పులొంగ పెడితే ఏం తప్ప, కుప్పు మన్న తిగ పువ్వు దా తప్ప. ఓ పుల కుప్ప వయారి భామ, ఓ పుల కుప్ప వయారి భామ. మంచు మొక్క తుంచుకొచ్చి వాన పువ్వు కోసుకొచ్చి కొప్పులొంగ పెడితే ఏం తప్ప, వెన్నెలొచ్చి కన్ను కొడితే ఏం తప్ప, వెన్నెలొచ్చి కన్ను కొడితే ఏం తప్ప. అల్లాట పానుకోకు ఈడు గొప్పదే, తుంచుకొచ్చి వాన పువ్వు కోసుకొచ్చి కొప్పులోన పెడితే ఏం తప్ప, కుప్పు అంటే దిగ పువ్వు నీ కొప్ప చెప్పకు గొప్ప కలందిరామా కుప్ప వయ్యారి భామ. నీతోనే కథ చేరుకుంటే ఏం తప్ప, నీతోనే కథ చేరుకుంటే ఏం తప్ప. ఒదిగి ఒదిగిపోతుంటే చంట తప్పది, ఈ తప్పే గొప్పది. అవ్వప్పుల కుప్ప అవయ్యారి భామ, అవ్వప్పుల కుప్ప అవయ్యారి భామ. మన్న సిగ పువ్వు దా తప్ప, అవ్వప్పుల కుప్ప అవయ్యారి భామ.
విచారించదానం ఈ కీటుగాడు ఒక దూరవరీ రహస్యాన్ని తెలుసుకున్నాడు. అది ఆ నిండు కుటుంబంలో బుద్ధి యుద్ధాన్ని రేపుతుంది. ఆ సర్కస్ రాముడు తన బంగారు చెల్లెల్ని మన మేనేజర్ శతభిషం కన్న కొడుకు మాగోపికిచ్చి కాశ్మీర్లో ఇది దేవుడు చేసిన పెళ్లి అంటూ జరిపించాడట. ఆ తాయారమ్మ బంగారయ్యలకు ఒక ముద్దు బిడ్డ కూడా పుట్టాడట. మన సిఐడి రాజు నీడలేని ఆడగల ఉద్యోగం కోసం ఊరూరు తిరుగుతూ ఈ ఊరు వచ్చాడు. ఈ వింత కథ నా చెవిలో రహస్యంగా చెప్పాడు. ఇక చూడు, అగ్గి పోరాటాలా దూసుకుపోతాను. సూపర్ మ్యాన్ లా విజృంభించి అగ్గి పిడుగున ఆ సువచ్చల గుండెల్లో బంపుల వర్షం కురిపిస్తాను. చూస్తాను ఆ సువచ్చల ఈ మహామంత్రి తిమరుసును ఏం చేస్తుందో. ఏం చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ ఒక ఉత్తమ ఇల్లాలు. ఈ మామాల్లుళ్ళ యుద్ధంలో విజయము నిశ్చయముగా ఈ టక్కరి గుళ్ళోడిదే. ఇక నుంచి ఓ ఇంటి భాగవతం ఎంత రంజుగా నడుస్తుందో చూడు సదానందం. ఇదేమిటి సదానందం, నువ్వు సినిమా పేర్లు కూడా మొదలుపెట్టావు. బిడ్డ, నేరం నాది కాదు. కన్నబిడ్డను వదిలి తల్లి ఒంటరిగా ఉండటం ఎంత బాధగా ఉంటుందో ఊహించగలరు. అన్నయ్య, బాబు రోజు కళ్ళకు వస్తున్నాడు. వాడిని చూడాలన్న కోరిక నంచుకోలేకపోతున్నాను. ఒక్కసారి బాబుని తీసుకుని రమ్మని ఆయనకి కబురు పెట్టానయ్య. ప్లీజ్ ఇంట్లోకి తీసుకురాను. ఒక్కసారి వాడిని కళ్ళారా చూసి మళ్ళీ పంపించేస్తాను. అమ్మకు ఏదో ఒక రోజున మన ఇద్దరి విషయం తెలియకపోతుంది. అందుకని గోపిని లతను డాక్టర్ గారిని రమ్మని నేను కాశ్మీర్ ఫోన్ చేశాను. కాసేపట్లో నీ బాబు, ఆ బాబు తండ్రి ఇద్దరు నీ వద్ద తీసుకొస్తారు. పెళ్లి అయిందా? అయ్యిందమ్మా, పెళ్లి అయిపోయింది. పెళ్లి కాకుండానే పద్మకు నెల తప్పిందని ఆ మాధవ్ కంగారు పడి గోపికిచ్చి పెళ్లి చేసేశాడు. పద్మ కాశ్మీర్ వెళ్ళి బిడ్డను కాని ఆ బిడ్డను గోపి గారి దగ్గర వదిలిపెట్టి తిరిగి చక్కగా వచ్చేసింది. వాడంతస్త ఎక్కడ, మనంతస్త ఎక్కడ? ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట! చెప్పు, వంశ ప్రతిష్ట పాలు చేయడానికి నా కడుపు వచ్చాడ పుట్టారు. నువ్వు మాతో కలిసి నన్ను మోసం చేస్తారా? మోస్ట్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. పద్మా అన్నయ్య, ఇదిగోనా మన హీరో. ఆగు, కన్న తల్లి గుండెల్లో విచ్చుకత్తులు గుచ్చి తల్లి రుణం మహాబాగా తీర్చుకుంటున్నా మాధవ్. అమ్మా, కాశ్మీర్లో నువ్వు చేసిన ఘనకార్యం నాకు తెలిసింది. బిడ్డ కాదు, భగవంతుడైనా ఇంటి ప్రతిష్టను మట్టగలిపితే నేను భరిస్తాను. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అమ్మా పద్మ, నువ్వు లోపలికండు. అమ్మా, వాళ్ళ పెళ్లి తరగలేదిన ఒక్క మాటలో తేల్చడానికి వీరుడైన భద్రం ఏర్పడిందమ్మా. వాళ్ళ పెళ్లికి రుజువుగా, వాళ్ళ అన్యోన్యతకు ఫలితంగా పుట్టిన ప్రాణి ఇడుగు. నీ మనవుడు ఇడుగురమ్మా. మనవుడేంటి? నా బిడ్డకు పెళ్లే జరగలేదు. నా బిడ్డ పెళ్లి నా చేతుల మీదగా జరగాలి. జమీందారుల సంబంధాన్ని కలుపుకొని రంగ వైభవంగా పెళ్లి చేస్తాను. అమ్మా, నువ్వు బిడ్డల కింద తల్లి. కట్టిన మాంగళ్యాన్ని తెచ్చేసి, పుట్టిన బిడ్డల్ని చంపేసి ఒక ఆడుది మళ్ళీ పెళ్లి కూతురులా కళ్యాణ మంటపంలో అడుగు పెట్టగలదా అమ్మా? అదంతా నాకు అనవసరం. నా కూతురు పెళ్లి రహస్యంగా ఊరు పేరు లేని వారితో జరిపించే హక్కు ఎవరిచ్చారు? నాలో ప్రవహించే రక్తం ఇచ్చిందమ్మా, నా ఇంటి పేరు ఇచ్చిందమ్మా, నాకు అధికారం. నీ బిడ్డ పెళ్లి కాకుండా తల్లి కావటం మన వంశానికి గౌరవం అమ్మా. నీ కూతురు ఒకరి వల్ల తల్లి, మరొకరు పెళ్లి ఆడటం మన వంశానికి ప్రతిష్ట అమ్మా. అందుకే ఈ రహస్యం బయటికి పక్కకుండా కత్తిపుగా పెళ్లి చేశాను.
మన వంశ ప్రతిష్ట నీకు ఆరోపణం అయితే నాకు పంచ ప్రాణాలమ్మా. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ వంశంలో పుట్టిన నాకు ఉంది. వెన్నైనా చెప్పు, ఆ రూరైనా ఇతడికి నేను ఒప్పుకోను. అతని ఇంటికి రావడానికి వీల్లేదు, పద్మ అతను కలుసుకోవడానికి వీల్లేదు. వీలు లేదు, భార్య భర్తల్ని తల్లి బిడ్డల్ని వేరు చేసే అధికారం ఎవరికి లేదు. దాన్ని కన్న తల్లిని ఆ అధికారం నాకుంది. లేదమ్మా, తండ్రికి కూతురి మీద అధికారం పెద్ద ఎవరికేనమ్మా, తల్లికి బిడ్డ మీద అధికారం పెళ్ళే ఎవరికేనమ్మా. ఆ బిడ్డకు పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మారిన తర్వాత పుట్టింటి వారు చుట్టాలుగానే మిగిలిపోతారమ్మా. నా మాట వినమ్మా, గోపిని లోపలికి రానియమ్మా. గోపి కమా, పద్మ ఇడుగానమ్మా నీ బిడ్డ. గోపి లోపలికి రా. అమ్మా, ఆ తల్లి బిడ్డను వేరు చేస్తావా నీ బిడ్డనికి దూరమైపోతుంది. గోపి నల్లుడిగా ఇంట్లోకి రానిచ్చావా సరే, లేదా పద్మ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. రా పద్మ. జీవితం అమ్మా, వంశ ప్రతిష్ట ఇనప కూడ ఇన్నాళ్ళు మన కళ్ళకు కనపడకుండా చేసిన జీవితం అమ్మా. పద్మ రా. మాధవ్, నా బిడ్డ నాకు దూరం కావడానికి వెళ్ళేది. రమ్మను, అతను ఇంకా రమ్మను. మన ఇంటి ప్రతిష్ట మట్టి మారైపోని. రమ్మను, అతనే ఇంకా రమ్మను. Loki.